హలో అండి, ఐఎమ్ డాక్టర్ అరుణ మోపతి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్కి ఆపోజిట్ లో కొత్తపేట గుంటూరు. ఈ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ వీ స్పీక్ అండ్ ట్రీట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్. ఈ రోజు నేను ఒక వీడియోలో మీకు చాలా ఇంట్రెస్టింగ్, HSG అంటే ట్యూబుల్ టెస్ట్ ఎలా చేస్తాము, ప్రెగ్నెన్సీ రావట్లేదు, నాకు ట్యూబ్ బ్లాక్ అయిపోయింది అంటున్నారు, నాకేం తెలియట్లేదు అని చాలా మంది వస్తూ ఉంటారు. సో అసలు ట్యూబుల్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి, వాటి టెస్ట్ ఎలా చేస్తాము, వాటి ఉపయోగాలు ఏంటి, అన్ని వివరంగా చెప్పబోతున్నానండి. యూజువల్గా ప్రెగ్నెన్సీలో మెయిన్గా 10-20% ఆఫ్ ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజన్ ఏంటంటే ట్యూబుల్లో ఏమైనా బ్లాక్ ఉంటుంది. అలా మామూలుగా గర్భించి ఇలా ఉంటుంది, దీనికి ఇటు సైడ్ ఒక ఫెలోపియన్ ట్యూబ్, ఇటు సైడ్ ఒక ట్యూబ్ ఉంటాయి అన్నమాట. ఈ ట్యూబులు అనేవి స్కానింగ్లో కనపడవు, ఓన్లీ ఎక్స్రేలో మాత్రమే చెక్ చేస్తేనే కనపడతాయి అన్నమాట. ఈ ట్యూబుల్ టెస్ట్ చేయడానికి మూడు రకాలు. ఒకటి ఏంటంటే HSG అంటాం, ఇస్ట్రోసాల్పింగోగ్రామ్ అని, డై ఇంజెక్ట్ చేసి ఎక్స్రే తీసి చూస్తాం. రెండోది ఏంటంటే సోనోసాల్పింగోగ్రామ్ అని, డై సెలైన్ ఇంజెక్షన్ చేస్తూ స్కానింగ్లో చూస్తాం అన్నమాట. మూడోది ఏంటంటే లాప్రోస్కోపీ ఆపరేషన్ ద్వారా కూడా కనుక్కుంటాము. సో ఈ ట్యూబులు ఏంటి అంటే, ఈ ట్యూబులు గర్భాశయానికి ఇటువైపు ఇటువైపు ఉంటాయి. ఇవి మజిల్స్ మస్కులర్ అనమాట, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటాయి. ఒక 10-12 సెంటీమీటర్ సైజ్ లెంగ్త్ ఉంటాయి అనమాట ఈ ట్యూబులు. దీనికి ఒక నాలుగు పార్ట్స్ ఉంటాయి. ఈ ట్యూబుల్లో మెయిన్గా ఈ ఫింగర్స్ లాగా ఉన్నాయి కదా, ఈ ఫింగర్స్ లాగా ఉన్నాయి. ఈ అండాశయంలో నుంచి అండం, ఇది అండాశయం, ఇది గర్భాశయానికి, ఇది అండాశయం. ఈ అండాశయంలో నుంచి అండం విడుదలవగానే ఈ ఫింగర్స్ లాగా ఉన్న ట్యూబ్ దీన్ని పిక్ చేసుకొని ఇలా గర్భాశయంలోకి వస్తూ ఉంటుంది అనమాట. సో ఈ ట్యూబుల్లో రెండిట్లో ఎక్కడైనా ఈ లెఫ్ట్ సైడ్ బ్లాక్ కానీ రైట్ సైడ్ రెండే రెండు ట్యూబులు ఉంటాయి, లెఫ్ట్ ఒకటి రైట్ ఒకటి. ఆ రెండు బాగున్నాయా లేదా చెక్ చేస్తా, ఆ రెండు బాగుంటే ప్రెగ్నెన్సీ ఈజీగా వచ్చేస్తుంది. అసలు ఈ టెస్ట్ ఎలా చేస్తాము అంటే, పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి పీరియడ్ వచ్చిన ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే 7th 8th డే నుండి 14th 15th డే మధ్యలో చేస్తాము ఈ టెస్ట్. ఈ టెస్ట్ చేసేటప్పుడు ఆ రోజు ఒక మజిల్స్, అన్ని మజిల్ అన్నాను కదా ఇది, ఆ మజిల్స్ స్పాజంలోకి వెళ్లకుండా ఒక టాబ్లెట్ వేసేసుకొని ఎక్స్రేకి వెళ్తే గర్భాశయ లోపల, ఇది గర్భాశయ ఓపెనింగ్, గర్భాశయ మూత్ అంటాం, ఇది గర్భాశయ ఓపెనింగ్ లో నుండి ఒక క్యానులా పాస్ చేసి ఇక్కడ నుంచి ఒక రేడియో ప్యాక్ డై ఇంజెక్ట్ చేస్తాం కింద నుండి. ఆపరేషన్ లాగే కాదు, కింద నుండి ఇంజెక్ట్ చేస్తాము. ఈ డై ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ డై ట్యూబుల ద్వారా రెండు వైపుల నుంచి బయటకు వస్తుందా లేదా అనేది ఎక్స్రే, రెండు మూడు ఎక్స్రేలు తీస్తే ఈ రైట్ సైడ్ వస్తుందా, లెఫ్ట్ సైడ్ వస్తుందా, రెండు సైడ్లు వస్తుందా, అసలు రావట్లేదా అనేది. ఆ రేడియో ఎఫెక్ట్ డై వల్ల ఈ యూట్రస్ అవుట్లైన్ ఎలా ఉంది, ఈ ట్యూబ్ ఎలా ఉంది, ఈ ట్యూబ్ ఎలా ఉంది, రెండు ఓపెన్ ఉన్నాయా, ఏమన్నా బ్లాక్ అయినాయా, ఎలా ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది. ఈ టెస్ట్ చేస్తే కొంచెం పెయిన్ ఉంటుంది, కొంచెం పొట్టలో నొప్పి, వామిటింగ్ సెన్సేషన్, ఇవి దీని కాంప్లికేషన్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట. సో ఈ ట్యూబ్లో ఇది HSG గురించి. అదే ఇంకోటి చెప్పాను ఇందాక, సెకండ్ వెరైటీ సోనోసాల్పింగ్ వగ్రామ్, అది కూడా సేమ్. ఇక్కడ క్యానులా పెట్టేసి ఆ ఇంజెక్షన్ రేడియో ఒపేక్ డై బదులు ఇక్కడ నుంచి సెలైన్ ఇంజెక్ట్ చేస్తాం ట్యూబుల్లో నుంచి. సెలైన్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఈ ట్యూబుల్ రెండింటిలో నుంచి సెలైన్ బయటికి కరెక్ట్గా వస్తుందా లేదా అనేది తెలుస్తుంది. కానీ దీంట్లో ఏంటంటే స్కానింగ్ చాలా వెల్వర్స్గా ఉండాలి, కొంచెం లావుగా ఉన్న వాళ్ళకంతా మన స్కాన్లో ఈ ట్యూబుల్లో ఓపెనింగ్ ఉన్నాయా లేదా, ఇందులో సెలైన్ డై వస్తుంది, సెలైన్ బయటకు వస్తుందా లేదా అనేది తెలియడం చాలా కష్టం అయిపోతుంది. ఇప్పుడు ఈ ట్యూబుల్లో ఏమైనా బ్లాక్ ఉందని ఇస్ట్రోసాల్పింగోగ్రామ్, సోనోసాల్పింగోగ్రామ్ లో కానీ తెలిసిందనుకోండి, అప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే లాప్రోస్కోపీ ఆపరేషన్. లాప్రోస్కోపీ ఆపరేషన్ ఎలా చేస్తామంటే, ఒక బొడ్డు కింద ఒక చిన్న హోల్ పెట్టి స్కోప్ పాస్ చేస్తే ఈ మొత్తం ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ మొత్తం మన మానిటర్లో కనిపిస్తూ ఉంటుంది. సో మానిటర్లో అనస్థీషియా ఇచ్చి ఉంటాం కాబట్టి ఒకవేళ స్పాజమ్ వల్ల బ్లాక్ అని తెలిస్తే ఎక్స్రేలో, ఆ స్పాజమే అవాయిడ్ అవుతుంది అనస్థీషియా మెడిసిన్స్ వల్ల. సో రెండు ట్యూబులు బాగున్నాయి లేదో తెలుస్తుంది. ఒకవేళ బ్లాక్ ఈ ట్యూబ్లో కానీ ఒక ట్యూబ్లో ఉందనుకోండి, ఈ ఈ ట్యూబ్ గర్భాశయానికి దగ్గరలో ఉంటే ఇక్కడ నుంచి ఇస్ట్రోస్కోపీ ద్వారా క్యానులేషన్ చేసి ఈ ట్యూబ్ ఓపెన్ చేయొచ్చు. లేదు ఇది డిజిటల్గా ఉంది అనుకుంటే క్యానులా ద్వారా ఇటువైపు ఓపెన్ చేయొచ్చు. ఈ మధ్యలో ఎక్కడన్నా బ్లాక్ ఉందనుకోండి, ఏం చేయలేము. సో ఈ ఒక ట్యూబ్ ఓపెన్ ఉందా, రెండు ట్యూబ్లు ఓపెన్ ఉన్నాయా, ఒకవేళ సరి చేయగలిగితే లాప్రోస్కోపీలో మనం సరి చేయగలదు అనేది చూసుకుంటాం అనమాట. రెండు ట్యూబులు బ్లాక్ ఉన్నాయి అనుకుంటే ఇంక చేయగలిగేది ఏం లేదు, కనీసం ఒక ట్యూబ్ అన్నా ఓపెన్ చేయగలిగామనుకోండి లాప్రోస్కోపీలో, ఒక ట్యూబ్ ద్వారా కూడా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఒక నెల ఇటు నుంచి అండం విడుదలైతే నెక్స్ట్ మంత్ ఇటు నుంచి అండం విడుదలవుతుంది. సో ఈ అండం విడుదలైనప్పుడు ఈ ట్యూబ్ ద్వారా వస్తుంది కాబట్టి ఈ నెల ప్రెగ్నెన్సీ వస్తుంది, నెక్స్ట్ మంత్ రాదనమాట. సో ఒక ట్యూబ్ ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావడానికి 100% రిస్క్ ఏమి ఉండదు. సో ఈ ట్యూబుల్ టెస్ట్ కి ప్రిపేర్ అయ్యి ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద పీరియడ్స్ లో చేయించుకోవాలి.
ఫస్ట్ స్కానింగ్, అన్ని మూడు ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి పిల్లలు పుట్టట్లేదు అన్నదానికి. ఫస్ట్ ఫీమేల్ కి అండాశయంలో అండం విడుదలవుతుందా లేదా, రెండోది హస్బెండ్ సెమెన్ లో సెమెన్ అనాలిసిస్ లో శాంపుల్ సెమెన్ కౌంట్ బాగుందా లేదా, నెంబర్ త్రీ ఏంటంటే ఈ ట్యూబులు రెండు బాగున్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఈ ట్యూబులు రెండు బాగున్నాయా లేదా. సో ఈ మూడు రూల్ అవుట్ చేసుకున్నాకే ప్రెగ్నెన్సీ కోసం నెక్స్ట్ స్టెప్ కి వెళ్తాం అన్నమాట. ఓకే వ్యూవర్స్, యాజ్ యూజువల్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.